నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. మద్యం దుకాణాల వద్ద మందుబాబుల కోలాహలం. రెండో రోజు కొనసాగుతున్న మద్యం విక్రయాలు. అంతకంతకు విస్తరిస్తున్న కరోనా వైరస్. నగరంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు. మద్యం విక్రయాలు నిరసిస్తూ కదం తొక్కిన కామ్రేడ్లు. సిపిఎం సైకిల్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. మద్యం విక్రయాలపై తెలుగు మహిళ ఆందోళన. అమ్మకాలు నిలిపేయాలంటూ డిమాండ్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. మద్యంకు ఉన్న డిమాండ్ను ప్రభుత్వం క్యాష్ చేసుకునే పనిలో పడింది. కిక్కు కోసం ఎంతకైనా తెగించే మందుబాబులు తెక్క కుదిర్చేందుకు మద్యం ధరలను భారీగా పెంచింది. దుకాణాలు తెరిచిన రెండో రోజే వీటిని అమలు చేస్తూ అమ్మకాలను ప్రారంభించింది. కరోనా లాక్డౌన్ కారణంగా 42 రోజుల పాటు మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకున్నప్పటి నుండి వైన్ షాపుల వద్ద మందుబాబుల కోలాహలం నెలకొంది. ఈ హడావుడి రెండో రోజు కూడా కొనసాగింది. రెండో రోజు మందుబాబుల కోలాహలం కొనసాగింది. తొలుత 25% ధరలు పెంచి అమ్మకాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజు మరో 50% ధరలు పెంచింది. మొత్తంగా 75% ధరలు పెంచి మద్యం అమ్మకాలను కొనసాగిస్తోంది. ధరలు ఎంత పెంచినా మందుబాబుల నుండి స్పందన మాత్రం తగ్గడం లేదు. కరోనా లాక్డౌన్ కారణంగా 42 రోజుల తర్వాత తెరుచుకున్న మద్యం దుకాణాల్లో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండో రోజు కూడా ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద మందుబాబులు చేంతాడంతా క్యూ కట్టారు. తొలి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం విక్రయాలు జరిపిన అబ్గారి అధికారులు రెండో రోజు మధ్యాహ్నం నుండి ప్రారంభించారు. మందుబాబుల హడావిడితో నగరంలోని మద్యం దుకాణాల్లో సందడి నెలకొంది. పోలీసు ఎక్సైజ్ సిబ్బంది బందోబస్తు నడుమ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. విశాఖ నగరంలో కరోనా హర్యానా కొనసాగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత పగడ్బందీ నిబంధనలు అమలు చేసినా నగరంలో కరోనా వ్యాప్తికి కళ్ళెం వేయలేకపోతున్నారు. తాజాగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 35కు చేరింది. వీరిలో ఒకరు మృతి చెందగా 20 మంది నెగిటివ్గా డిశ్చార్జ్ అయ్యారు. 13 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విశాఖలో అంతకంతకు విస్తరిస్తోంది. 4 రోజుల వ్యవధిలో తాజాగా మరో 12 కేసులు నగరంలో నమోదయ్యాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం నగరంలో కరోనా హై అలర్ట్ ప్రకటించింది. కరోనా కేసులు నమోదైన రెడ్ జోన్ ప్రాంతాలతో పాటు మొత్తం నగరాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించింది. గత 4 రోజులుగా నగరంలోని 12 కేసులు నమోదైన మాధవదార, దెబ్బపాలెం, చెంగల్రావుపేట, గోపాలపట్నం, నిజామాబాద్ జంక్షన్ సమీపంలోని చందక వీధి, వన్ టౌన్ ద్వారంవారి వీధితో పాటు తాజాగా మర్రిపాలెం ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. అధికార యంత్రాంగం కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తోంది. మొత్తం నగరాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించింది. తాజాగా కేసులతో సిటీలో హై అలర్ట్ కొనసాగుతోంది. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు, జన సంచారాన్ని నియంత్రించి వైరస్ నిరోధక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది. మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా జగదాంబ పార్టీ కార్యాలయం నుండి సైకిల్ ర్యాలీ చేపట్టింది. సైకిళ్లపై కలెక్టరేట్ వరకు వెళ్లి వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించిన కామ్రేడ్లను ఆదిలోనే పోలీసులు అడ్డుకున్నారు. నగరంలో 144 సెక్షన్ అమలవుతున్న నేపథ్యంలో సైకిల్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు సిపిఎం పార్టీ నేతలను వారించారు. మద్యం విక్రయాలను తక్షణం నిలుపు చేయాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహమ్మారిని బారే పడేటటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే
ఈ లిక్కర్ షాపులను మూసివేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే పోలీసులను ఉసికొల్పి కలెక్టర్ని కూడా కలవనీయకుండా నిరోధించేటటువంటి చర్యలు చేపట్టడం చాలా దుర్మార్గమైనటువంటిది చాలా నియంత్రితమైనటువంటిది ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ప్రజలు చాలా భయాందోళనతో ఉన్నారు వేల మంది ఈ తాగుడు బలైనటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కరోనా వ్యాప్తిని పెద్ద ఎత్తున విజృంభించేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది సాధారణమైనటువంటి ప్రజానికమే కాదు ఫ్రంట్ రోల్లో ఉండేటటువంటి పోలీసులకు గాని పారిశుద్ధ్య కార్మికులకు గాని ఆరోగ్య కార్యకర్తలు డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఈ కరోనా సోకి వాళ్ళని కూడా బలై తీసుకునేటటువంటి పరిస్థితి ఈ లిక్కర్ షాపులు వలన జరగబోతూ ఉన్నది మందు అమ్మడం ఆపండి కరోనాని వ్యాప్తి చెందనివ్వకండి అని అడగడం కోసం మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాము అంటే వెళ్ళనివ్వట్లేదు మా ఆఫీస్ ముందే మమ్మల్ని అరెస్ట్ చేస్తాం అంటున్నారు జగన్ నియంత ప్రజాస్వామ్యాన్ని కనీసం కూడా పాటించలేడా ఇప్పటి వరకు అతని మీద చాలా ఇవున్నాయి పక్కా నియంత రౌడీ తర్వాత ఏమో ఆంధ్ర రాష్ట్రాన్ని రౌడీలతో నింపుతాడు ఇలాంటివన్నీ జగన్ మీద ఉన్నాయి ఇప్పుడు పక్కాగా అదే చేస్తున్నాడు అసలు మందు అనుమతి ఇవ్వడమే చాలా తప్పుడు విషయం ఆంధ్ర రాష్ట్రం అంతా కరోనా వచ్చి చచ్చిపోతారు ప్రజలు తీవ్ర భయాందోళనతో ఉన్నారు ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా మరోవైపు ప్రభుత్వం మద్యం విక్రయాలు జరిపిస్తుండడంపై మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల మద్యం దుకాణాలు తెరవకుండా అడ్డుకుంటున్నారు కరోనా మహమ్మారికి తోడు మద్యం మహమ్మారి ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటుందని వాపోతున్నారు మద్యం విక్రయాలపై వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు దీనిలో భాగంగా మద్యపాలెంలో ఓ వైన్ షాప్ ముందు జయలక్ష్మి అనే మహిళ మద్యం విక్రయాలను వెంటనే ఆపివేయాలని పోలీసులకు దండం పెడుతూ వేడుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశల వారి మద్యపాన నిషేధమని ప్రగల్భాలు పలికిన జగన్ సర్కారు సందర్భం వచ్చినప్పుడు దానిని అమలు చేయకపోగా కరోనా విపత్తు సమయంలో విక్రయాలను ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు తక్షణమే మద్యం దుకాణాలను మూసివేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు మందు ఇప్పుడు జగన్ బాబు ఇడిపి మందు విడుదల చేశారు కాబట్టి అది తక్షణమే అది కంట్రోల్ చేసి షాపులు మూసివేస్తే ఫస్ట్ చేశారు బాగానే ఉంది పిల్ల తల్లి బాగున్నారు అందరూ బాగున్నారు మళ్ళీ ఈరోజు నిన్న చేసినారు లేడీసు పిల్లలు గడప చచ్చిపోయారు కాబట్టి మీకు దయచేసి జగన్మోహన్ రెడ్డిని ఏం కోరుకుంటున్నామంటే షాపులు అందరికి బంద్ చేయమని చెప్తాను కరోనా వైరస్ ఉంది కదా ఇప్పుడు అంటుకొని చచ్చిపోతాను కదా దాని పనులు లేవు పాటలు లేవు వాళ్ళు ఎలా బతుకుతారు సార్ చెప్పండి ఒకసారి అది మమ్మల్ని అర్థం చేసుకొని మీకు అందరికీ దండం పెడతాము మందోళ్ళకి కూడా తాగిన వాళ్ళకి మీకు పోలీసులకి అందరికీ నమస్కారం పెట్టి చెప్తాను అది కొంచెం బంద్ చేయమని చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి నా పేరు జయలక్ష్మి సార్ తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపాన్ని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది దీని ప్రభావంతో ఈ నెల 7వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది కరోనా కల్లోలంతో విలవెల్లాడుతున్న ఉత్తరాంధ్ర జిల్లాలను గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి కుండపోత వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ఇవి చాలవన్నట్లు తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం గురిపెట్టింది ఈదురుగాలులు పిడుగులతో విరుచుకుపడనుంది దక్షిణ అండమాన్లో ఏర్పడ్డ ఈ అల్పపీడనం బలపడితే తుఫానుగా మారడం ఖాయమని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది ఈ నెల 7వ తేదీ నాటికి బలపడి వాయుగుండంగా మారొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి తెలంగాణ కోస్తా ఆంధ్రాల్లో మే 7వ తేదీ వరకు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది కరోనా లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 27వ వార్డు ప్రజలకు వార్డు టీడీపీ అధ్యక్షులు అల్లూరు సత్యనారాయణ రెడ్డి దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా సుమారు 1000 మందికి నిత్యావసర సరుకులు కాయగూరలు పంపిణీ చేశారు వార్డు పరిధి ఇందిరా సంజయ్ భీమ్ కాలనీ కుమ్మర వీధి చొక్కావారు వీధి పరిసర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి వీటిని పంపిణీ చేశారు అదే సమయంలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాసుపల్లి ప్రజలకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో 27వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శివప్రసాద్ పార్టీ జిల్లా కార్యదర్శి పివి రమణమూర్తి బూత్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు
27వ వార్డు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో సుమారు 1000 మందికి ఇంటి సరుకులు అందించడం జరిగింది జరుగుతా ఉన్నది మా నాయకులు వీరారావుజీ గారు కార్పొరేటర్ గా కంటెస్ట్ చేస్తా ఉన్నారు ఇప్పటికే కంప్లీట్ గా వార్డ్ అంతా కూడా సాచురేషన్ చేసి ప్రతి గడప గడపకి కూడా వెళ్ళి కోవిడ్-19 లో లాక్డౌన్ సందర్భంగా ప్రజలు కష్టాలను గుర్తించి వారికి వచ్చిన సహాయం అందరికీ కూడా చేయడం జరిగింది చేతుల పరిశుభ్రం ఆరోగ్యానికి శ్రీరామ రక్ష ఈ సిద్ధాంతాన్ని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కూటకొప్పుల సూర్యారావు దశాబ్దనర కిందటే ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు రామాంజనేయులు జీవీఎంసీ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆయన సహకారంతో చేతుల పరిశుభ్రతపై మురికివాడల వాసులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యావత్ ప్రజానేకం ప్రస్తుతం చేతుల పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు చేతుల పరిశుభ్రతతో 10 రకాల వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా డాక్టర్ కూటకొప్పుల సూర్యారావు ఏసీటీ న్యూస్ కు చెప్పారు గత 15 సంవత్సరాలుగా విశాఖపట్నంలో పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు అన్న నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టి మురికి వాడల్లోన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కూడా ఈ సిద్ధాంతాన్ని ముఖ్యంగా క్లీన్ హ్యాండ్స్ సేవ్ లైవ్స్ అని చెప్పడం జరిగింది నాటి మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు గారి నేతృత్వంలో స్వర్ణభారత్లో సుమారు 10,000 మంది విద్యార్థులకు చేతులు పరిశుభ్రంపై అవగాహన కల్పించాం ఈవేళ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ఇనిషియేటివ్ కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కుంటే 10 రకాల జబ్బులు రావు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా నుంచి H1N1 స్వైన్ ఫ్లూ సార్స్ ఫ్లూ మెనింజైటిస్ న్యూమోనియా మెదడువాపు వ్యాధి టైఫాయిడ్ పచ్చకామెరలు చేతులకి చర్మ వ్యాధులు కళ్ళ కలక ఇన్ని వ్యాధులు రాకుండా 5 పైసల ఖర్చుతో మనం ఆరోగ్యంగా ఉండొచ్చు దశాబ్దాల కాలంగా నేను చేస్తున్నటువంటి విప్లవానికి ఉద్యమానికి ఈవేళ అన్ని ప్రభుత్వాలు కూడా చేతులు కడగండి కరోనా వ్యాప్తిని నిరోధించండి చెబుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఇటీవల కురిసిన అకాల వర్షాలకు 27వ వార్డు ఇందిరా సంజయ్ భీమ్ రజక కాలనీలో బాల్కనీ కూలి పుడిమూరి కృష్ణవేణి అనే మహిళ మృత్యువాత పడ్డారు ఆమె కుటుంబాన్ని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు వ్యక్తిగత సాయం కింద 10,000 రూపాయలు నగదు కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు గతంలో టీడీపీ ప్రభుత్వం చంద్రన్న భీమా ద్వారా బాధిత కుటుంబాలకు భరోసాను ఇచ్చేదన్నారు ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు ఈ కార్యక్రమంలో 27వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అల్లూరి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దానికి మొన్న పైస్ ల్యాబ్ కూలిపోయి ఒక లేడీ చనిపోవడం జరిగింది కృష్ణవేణి ఆ లేడీ చనిపోయింది అందుకే ఈరోజు వారికి నా వంతు సహాయం 10,000 రూపాయలేమో ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది గతంలో మా ప్రభుత్వం ఉండేటప్పుడు అనేక పర్యాయాలు ఈ ఐఎస్బి కాలనీకి వచ్చి చాకలపై వీధికి వచ్చి అందరినీ కూడా చాలా వాళ్ళని బ్రతిమాలడం జరిగింది అన్నమాట కింద పైన ఆ గతంలో పాలకులేమో ఇల్లులు ఇవ్వడం వల్ల పైస్ ల్యాబ్ ఏమో కూలిపోయే పరిస్థితి వస్తే కింద పైన కలిసి రండి 2.5 లక్షలు 2.5 లక్షలు ఇచ్చి మీకేమో ఇల్లు కట్టిస్తాము టాటా వార్ గ్రూప్ తోటేమో చక్కనైన షియర్ వాల్ టెక్నాలజీ చేసిస్తామని అంటే వినలేదు కింద ఫ్లోర్ వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళ ఇల్లు బాగా ఉన్నాయి ఆ ప్రమాదం ఈరోజు కొనిపేసుకున్నారన్నమాట మరి గత సంవత్సరం కాలం అయింది కొత్త ప్రభుత్వం వచ్చింది ఒక్క ఇల్లు కూడా కట్టలేదు కడతని ఇల్లు కూడా ఈరోజు ఆపేయడం జరిగిందన్నమాట ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కరోనా లాక్డౌన్ పీడిత 35వ వార్డు ప్రజలకు ఆ వార్డు స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థి విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు తొలి విడతలో కాయగూరలు పంపిణీ చేసిన ఆయన మళ్ళీ విడతలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ వస్తున్నారు దీనిలో భాగంగా ప్రసాద్ గార్డెన్స్ మార్కెట్ వీధి పరిసర ప్రాంత ప్రజలకు గడప గడపకు వెళ్ళి సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏసీటీ ఆయనతో మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నిబంధనలు పాటించి వైరస్ నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అక్కడ వీడియో తీస్తున్నారు కాబట్టి కొంచెం దూరంగా ఇలా తిరుగు
హలో ఎన్నో సమస్యలు ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాలు జన మధ్యలో ప్రజా సేవకుడు నీటి తర మా విఎంఆర్ ఫౌండేషన్ తరపు నుంచి 520 కుటుంబాలకి 35వ వార్డులో ఉన్న సచినన్న థియేటర్ అపార్ట్మెంట్స్ కానివ్వండి ప్రసాద్ గార్డెన్స్ లో ఉన్న పేదవాళ్ళు కానివ్వండి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ రోజు మా విఎంఆర్ ఫౌండేషన్ తరపు నుంచి 9 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి మా యొక్క ఫౌండేషన్ తరపు నుంచి కార్యవర్గ సభ్యులందరూ కూడా నిర్ణయించుకున్నాం అలాగే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కోవిడ్-19 కరోనా మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తుంది ఈ యొక్క మహమ్మారిని మనం తరిమి కొట్టాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా యథావిధిగా తగు జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఆ దాని కోవిడ్ నివారణకై వ్యాక్సిన్ అయితే కనిపెట్టలేదు దానికి నివారణ ఒకటే మార్గం ప్రతి ఒక్కరూ కూడా దాన్ని నివారించి పంపించాలి అంటే యథావిధిగా అందరూ కూడా బయటకు వచ్చి మాస్కులు బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలి తరచూ 40 నిమిషాలకు ఒకసారి శానిటైజర్ తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి అలాగే మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరం 3 అడుగులు కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరూ పాటించాలి అలాగే రాబోయే రోజుల్లో ఏదైనా సరే ఇటువంటి సేవ చేయడానికైనా సరే మా విఎంఆర్ ఫౌండేషన్ సంస్థ ముందుకుంటుందని ఇటువంటి సమస్య వచ్చినా సరే ప్రజలకి కాయ కష్టకాలంలో కూడా మేము అందరూ కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మా యొక్క ముఖ్య నాయకులందరికీ 35వ వార్డులో ఉన్న ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను మీ విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్ రావు థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనా లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 44వ వార్డు ఆటో వాళ్లకు ఆ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కొయిలాడు వెంకటేష్ అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్లో తన తండ్రి బాలకృష్ణ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు చికెన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ తండ్రి బాలకృష్ణలు మాట్లాడారు. దాదాపు 43 రోజులుగా అమలులో ఉన్న కరోనా లాక్డౌన్ వల్ల వార్డు పరిధిలో ఉన్న ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని అది చూసి తమ వంతు సాయంగా ఈ సరుకులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ సోదరుడు జగదీష్ కూడా పాల్గొన్నారు. ఇవాళకి 45 రోజుల నుంచి కరోనా వైరస్ సందర్భంగా ఐటీఎల్ మూతపడి ఉన్నాయి. నిరుద్యోగులైనటువంటి వాళ్ళకి కూడా స్టాఫ్కి నెల నెల శాలరీలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆటో డ్రైవర్లు ఫ్యామిలీలతో చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఈరోజు వాళ్ళ బాధలు చూసి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ముడి సరుకులు కందిపప్పు గోధుమ నూక చికెను కేజీ ఆయిల్ కేజీ పంచదార కేజీ ఇంకేటందున ఈ మొత్తం 6 ఐటమ్స్ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కుటుంబానికి పోషించుకోవడం కొరకు ఏదో ముడి సరుకులు సరఫరా చేస్తున్నాను. ప్రభుత్వం వారు కూడా అటువంటి ఆటో డ్రైవర్స్ అందరినీ కూడా ఆదుకొని ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. కరోనా వైరస్ సందర్భంగా ఈ అక్కిపాలెం నివసిస్తున్న ఆటో డ్రైవర్లందరికీ సుమారు 50 మందికి ఈరోజు జ్యోతిర్మయ ఎడ్యుకేషన్ సొసైటీ తరపు నుంచి 50 మందికి కూడా కిరాణా సామాగ్రి అలాగే చికెన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గత 45 రోజుల నుంచి కూడా వాళ్ళు ఆటో వేయకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మా తోచిన సహాయంగా ఈరోజు ఈ 50 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆదివారం నాడు కూడా పోలీస్ సిబ్బందికి మధ్యాహ్నం భోజన సదుపాయం అలాగ మాకు తోచిన సహాయం మేము చేస్తున్నాము. అలా ఇలాంటి సహాయాలు కూడా ముందుకి మేము చేస్తూ పెద్దల బాధల్ని అర్థం చేసుకుంటామని మేము తెలియపరచుకుంటున్నాము. పారిశ్రామిక ప్రాంతం 59వ వార్డు కొత్త నక్కవనపాలెంలో వార్డు వైకాపా అభ్యర్థి పూర్ణశ్రీ, వార్డు వైసీపీ అధ్యక్షులు పుర్రి సురేష్లు, వార్డు ఆటో స్టాండ్ సభ్యులకు నిత్యావసర సరుకులు, పాలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఆటోలు నడిపే డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని, ఈ తరుణంలో నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ ఆదేశాల మేరకు వార్డులో ఉన్న ఆటో డ్రైవర్లకు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఓకే
ఫోటో లేపే గత ఇరవై రోజులుగా కరోనా మీద చేస్తున్న సహాయ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా యాభై తొమ్మిదో వార్డు దుర్గా ఆటో స్టాండ్ వారికి సుమారు 35 కుటుంబాల డ్రైవర్స్ అండ్ ఓనర్ అసోసియేషన్ వారికి ఈరోజు గుడ్లు పాలు మరియు బియ్యం అందించడం జరిగింది. ఎందుకంటే అన్ని చోట మన గ్రామ గ్రామంలో గడప గడపకి వెళ్తూ ఉన్నాం, అందులో భాగంగా మాత్రమే ఈరోజు ఆటో స్టాండ్ల వారికి కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిగతా వార్డులో ఉన్న మిగతా ఆటో స్టాండ్లు కూడా వాళ్ళతో మాట్లాడడం, అలాగే మన చర్చి పాస్టర్ గారికి అలాగే చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇలా అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా సేవలు, మా కులాలకి మతాలకి అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి కొన్ని కోణాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. సో అతి త్వరలో ఈ వారంలోనే మిగతా వార్డు మొత్తం కూడా కంప్లీట్ చేసే విధంగా రన్లకు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు, వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కర్రి అప్పలస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ట్రస్ట్ అధ్యక్షులు కర్రి అప్పలస్వామి కరోనా లాక్డౌన్ పీడిత ప్రజలకు సింహాచలం సమీపంలోని కొమ్మరిదెబ్బ ఘాట్ రోడ్ ఏరియా పోస్ట్ ఆఫీస్ వీధి రాజ్య వీధి మార్కెట్ ఏరియాలో సుమారు 500 మందికి గడప గడపకు వెళ్లి కాయగూరలు అరటి పండ్లు కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాబోయే రోజుల్లో పేదలకు ఏ కష్టం వచ్చినా ట్రస్ట్ ద్వారా వారిని ఆదుకుంటామని చెప్పారు. ఆహార పొట్లాలు అలాగే పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. గృహస్థులందరికీ కూడా, ఈ గ్రామంలో ఉన్న గృహస్థులందరికీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూరగాయలు అలాగే అరటిపళ్ళు అలాగే గుడ్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఇవి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎగ్స్ తింటే, గుడ్లు తింటే, ప్రోటీన్ ఫుడ్ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనివల్ల ఆ వ్యాధి సోకే అవకాశాలు తక్కువగా ఉంటుందని మరి డాక్టర్లు నిపుణులు తెలియజేశారు. కాబట్టి ప్రతి గృహానికి కూడా వెళ్ళి ఈ కరోనా వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెబుతూ వాళ్ళకి ఈ ఆహార పదార్థాలు అందజేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఈ సుమారుగా ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం 10,000 మందికి కుటుంబాలకు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం. అలాగే ఆహార పదార్థాలు కూడా 5,000 మందికి ఆల్రెడీ ఇచ్చేసాం. మరి భవిష్యత్తులో ఇదే కాదు, భవిష్యత్తులో ఎవరు పేదవారు ఎక్కడున్నా ఏ కష్టంలో ఉన్నా శ్రీ కర్రాపల స్వామి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఆదుకుంటుంది. రెడ్ జోన్ ప్రాంతాల్లోనూ కొంతమేర సడలింపులు వచ్చాయి. 42 రోజులు కరోనా లాక్డౌన్ సమయంలో జన సంచారాన్ని కట్టడి చేసిన పోలీసులు ప్రస్తుతం వెసులుబాటు కల్పించారు. రెడ్ జోన్ ప్రాంతాలను బారికేడ్లతో నిర్బంధించిన పోలీసులు బారికేడ్లను తొలగించారు. నిత్యావసర సరుకులు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇప్పటి వరకు అనుమతించగా కేంద్రం ప్రకటించిన సడలింపులతో ప్రస్తుతం రోజువారీ పనుల కోసం ప్రజలకు అవకాశాలు ఇస్తున్నారు. ఇక్కడ మాకు ఈ అక్కయ్యపాలెం ఏరియా అంటే తాడిచెట్లపాలెం, ముస్లిం తాడిచెట్లపాలెం రైల్వే న్యూ కాలనీ ఏరియాలో ఇక్కడ మొత్తం 8 పాజిటివ్ కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ మే 3 వరకు ఈ లాక్డౌన్ యొక్క ఆంక్షలు కొంచెం కఠినంగా ఉండేవి ఈ కంటైన్మెంట్ జోన్లో. తర్వాత కూడా ఈ కంటైన్మెంట్ జోన్ యొక్క పరిధిని కుదించడం జరిగింది. ఇంతకుముందు 1 స్ట్రెచ్ వరకు మొత్తం కంప్లీట్గా అనవసరమైన రాకపోకలను అన్నింటినీ నిరోధించి లోపలికి నిత్యావసర వస్తువులు సరుకులు అన్నింటినీ కూడా అలౌ చేసి ఒక్క ఎవరైతే అత్యవసరం మీద అంటే మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఎంప్లాయీస్ని మాత్రమే ఇంతకుముందు రాకపోకలకి అనుమతి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడాను ఈ కంటైన్మెంట్ జోన్ని 500 వరకు కుదించడం జరిగింది. ఈ 500 రేడియస్లో ఈ అనవసరమైన రాకపోకలు నిరోధించి ప్రజలకు నిత్యావసర వస్తువులన్నిటి కూడా లోపలికి అలౌ చేసి రాకపోకలన్నిటి అనవసరమైన రాకపోకలన్నిటి కూడా నిరోధించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ లోపల కిరాణా షాపులకి అన్నిటికి కూడాను అలౌ చేయడం జరిగింది. అది కూడా 7 to 1 వరకు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఎలా చేయడం జరుగుతుంది. కరోనా లాక్డౌన్ బాధిత ప్రజలకు గత కొద్ది రోజులుగా సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న మా సంస్కృతి కళా పరిషత్ వీడియో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు లక్ష్మీ భార్గవి మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో నిరంతరం ప్రజలకు సమాచారం అందించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. గత 4 రోజులుగా వివిధ రూపాల్లో పేదలకు సాయం అందిస్తూ వస్తున్నట్లు లక్ష్మీ భార్గవి చెప్పారు. అలా కావాలని పెట్టుకోండి రావు గారు, తప్పకుండా.
ప్రపంచవ్యాప్తంగా మనకి ఎంత భయభ్రాంతులకు గురి చేస్తుందనే విషయం అందరికీ తెలుసు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సేఫ్గాను ఇంట్లో ఉండండి, బయటకు ఎక్కువ రావద్దు, థింగ్స్ కోసం థింగ్స్ పేరుతో అందరూ వచ్చి బయట క్రౌడ్ని పెంచడానికి ప్రయత్నించకండి. వన్ మోర్ థింగ్, మన భారతదేశం ఇంకా మనకి నాలుగు పూటల పని లేకుండా ఉంటే నిజంగా ఇల్లు గడవడం కష్టం. నా కుటుంబాలు అనేక ఉన్నాయి, వాళ్ళందరూ మీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాళ్ళ కోసం మీకు మీ తోచింది కొంత వాళ్ళ పక్క వాళ్ళకి పెట్టండి. తప్పకుండా ఈ విపత్తుని మనం జయిస్తాం. మనం కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే చాలా యూనిటీ ఉన్న దేశం అని మనం నిరూపించుకుందాం. థ్యాంక్ యూ. మద్యం విక్రయాలను నిరసిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆరిలో ప్రాంతంలో వైన్ షాపుల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చలగాటమాడుతున్న మద్యాన్ని తక్షణమే నిషేధించాలని, తెరిచిన వైన్ షాపులు మూసివేయాలని డిమాండ్ చేశారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మద్యం దుకాణాల వద్ద మందుబాబుల కోలాహలం, రెండో రోజు కొనసాగుతున్న మద్యం విక్రయాలు. అంతకంతకు విస్తరిస్తున్న కరోనా వైరస్, నగరంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు. మద్యం విక్రయాలు నిరసిస్తూ కదం తొక్కిన కామ్రేడ్లు, సిపిఎం సైకిల్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. మద్యం విక్రయాలపై తెలుగు మహిళ ఆందోళన, అమ్మకాలు నిలిపేయాలంటూ డిమాండ్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.